ఐదేళ్ల కార్యక్రమంలో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేశారు? కేటీఆర్ గారి ఆశీర్వాదంతో ఈ రోజు 85 నుంచి 90 కోట్ల నిధులు తీసుకోగలిగాం. లేబర్స్ చాలా మంది ఉన్నారు. వారు ఉంటున్న పరిసరాలు చూస్తే కూడా ఇంకా రోడ్లు కూడా సరిగా లేని పరిస్థితి కనిపిస్తుంది. రోడ్లు కంప్లీట్ కాలేదన్న సమస్య మా ఫతేనా డివిజన్లో లేదు. కోరటగా ఎన్నికైన తర్వాత పరిస్థితులు ఎలా మారినాయి? ప్రజలే అంటారు, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక, ఎమ్మెల్యే గారు వచ్చినాక, కార్పొరేటర్ వచ్చినాక అద్భుతంగా జరిగినాయి. మా రేట్లు కూడా పెరిగినాయి, మా రెంట్లు కూడా పెరిగినాయి. రోడ్డుకి సంబంధించి కూడా ఇంకా పనులు కొనసాగుతున్నాయి. ఇంకా ఎన్ని రోజులు ఈ సాగతీస్త ఎక్కడ కొనసాగుతున్నాయి? అదే ఎక్కడ పతేనల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సగర్వంగా చెప్పుకున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల రూమ్ ఎక్కడ కూడా మీ ఏరియాలో కనబడలేదు. ఎటువంటి విపక్ష లేదు. మీరు కార్పొరేటర్గా పోటీ చేసి గెలిస్తే మీ లక్ష్యాలు ఎలా ఉండబోతాయి? వచ్చిన ఆమె దాటి కంటే